వార్తలు సమర్పిస్తున్న వారు రేపటి మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట రేడియంట్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారి రెయిన్బో సిటీ మాయా గార్డెన్స్ ప్రక్కన మెదక్. కాంటాక్ట్ 8988265999 అండ్ 8988275999. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. తెలంగాణ రాష్ట్రంలో 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నామంటూ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుందని టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు నిరసన కార్యక్రమం చేపట్టారు. స్థానిక అంబేద్కర్ విగ్రహం నుండి విద్యుత్ సబ్స్టేషన్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం విద్యుత్ సబ్స్టేషన్ వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే రైతులకు మేలు జరిగిందని, ఉచిత విద్యుత్ సరఫరా చేయడంతో పాటు ఏకకాలంలో రుణమాఫీ నిర్వహించామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్, మాజీ రాష్ట్ర కిషోర్మాన్ కార్యదర్శి తలారి మల్లేష్, మాజీ అధ్యక్షుడు నరసింహారెడ్డి, వెల్దుర్తి టౌన్ అధ్యక్షుడు మహేష్, మాజీ సర్పంచ్ దుర్గాగౌడ్, సొసైటీ డైరెక్టర్ కృష్ణాగౌడ్, పోతిరెడ్డి శేఖర్ గౌడ్, ధాకులు, ఇతర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు వెల్దుర్తి మండల కేంద్రమైనటువంటి వెల్దుర్తి గ్రామంలో మరియు మన టీఆర్ఎస్ వాళ్ళు రేవంత్ రెడ్డి గారు ఏదో మాట్లాడిండు రైతుల గురించి అని చెప్పి ఏదో ఆయన మాట్లాడిన మాటలను వక్రీభవిస్తూ మరియు వాళ్ళు అనవసరమైనటువంటి ఈరోజు మన రేవంత్ రెడ్డి గారి దిష్టిబొమ్మలను తలగబెడుతురు. మరి ఇది వాళ్ళకు సిగ్గుచేటు. ఎందుకంటే ఒక అధికార పార్టీలో ఉండి మరి ప్రతిపక్షంలో ఉన్నట్టుగా వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు. మరియు ఇంకొక 4-5 నెలలు అయితే వాళ్ళ ప్రభుత్వం పోతుంది, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. ఈరోజు కరెంట్ సబ్స్టేషన్ల ముందు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పిలుపు మేరకు సబ్స్టేషన్ల ముందు వచ్చి ధర్నా చేస్తూ దిష్టిబొమ్మ దహనం చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఏదో రేవంత్ రెడ్డి ఏదో రైతుల గురించి కరెంటు గురించి మాట్లాడింది, 8 గంటలు 3 గంటల కరెంటు మాట్లాడింది, ఇవి వక్రీకరించే వాళ్ళు చెప్తున్నారు. అది కాదు, ఉచిత కరెంటు తెచ్చింది కాంగ్రెస్, ఉచిత కరెంటు తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ తెచ్చింది. వైఎస్ రాజశేఖర రెడ్డి పేరులోనే కాంగ్రెస్ కు ఉచిత కరెంటు కావాలని ఆనాడు పోరాటం చేస్తున్నప్పుడు కూడా ఈ కేసీఆర్ ఏ పార్టీ ఉన్నప్పుడు వాళ్ళు ఏదో వర్ణిస్తున్నారు. ఈ కేసీఆర్ ఏ పార్టీ ఉన్నాడు, చంద్రబాబు ఎంబడి ఉన్నాడు, చంద్రబాబు నాయుడు ఎంబడి ఉండి వాళ్ళు అప్పుడు చంద్రబాబు నాయుడు పీరియడ్ లో కరెంటు డబ్బులు గుంజుకపోయి రైతుల దగ్గరికి మీటర్లు పెట్టి డబ్బులు గుంజుకపోయి కరెంటు ఇవ్వలేదు, సింగిల్ ఫేజ్ కరెంట్ ఇచ్చాడు, కరెంటు లేక రైతులు ఆరారో ఘోషపడ్డారు. ఆ రోజు నాడు ఆనాడు ఈ చంద్రశేఖర్ లేడా? ఆ రోజు చంద్రశేఖర్ కి కేసీఆర్ తెలియదా? ఈ రోజు ఏదో మేము ఉచిత కరెంట్ ఇస్తున్నామని ఉచిత కరెంటు కాంగ్రెస్ పార్టీ తెచ్చింది, కాంగ్రెస్ పార్టీ తరపునే ఉచిత కరెంట్ వస్తున్నది.